భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ప్రచార ప్రతికలను ఇప్పటికే సీఎం ఆవిష్కరించారు. ప్రముఖులకు ఆహ్వాన పత్రికల్ని ఆలయాధికారులు అందిస్తున్నారు. స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. స్వామివారి కళ్యాణోత్సవానికి అధికారికంగా ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీ. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం సమేతంగా శ్రీరామనవమి వేడుకలకు వస్తానని ఇటీవల భద్రాచలం పర్యటన సందర్భంగా వెల్లడించారు. అయితే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. కోడ్ అమల్లోకి వస్తే ప్రజాప్రతినిధులకు ఆలయాల్లో ప్రోటోకాల్ వర్తించదు. ఈ పరిస్థితుల్లో సీఎం వస్తారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. భద్రాచలం రామలవారికి పాలకులు ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం అనేది శతాబ్దాలుగా సాంప్రదాయంగా వస్తుంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎన్నికల కమిషన్కు లేఖ రాసే యోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి తరుణంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా తలంబ్రాలను తీసుకొచ్చే అవకాశం సీఎంకు కల్పించాలని లేఖ ద్వారా కోరనున్నారు. ఆలయాన్ని నిర్మించిన భక్త రామదాసు కాలంలో చోటు చేసుకున్న ఘటనల సారాంశాన్ని పొందపరిచి తానీషా ప్రభువు స్వయంగా తలంబ్రాల్ని తీసుకొచ్చిన చరిత్రను లేఖలో వివరించనున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టతకు ఇంకొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. అనివార్య కారణాలతో ముఖ్యమంత్రి రాకపోతే దేవాదాయ శాఖ కమిషనర్తో పాటు ముఖ్యమైన అధికారులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించి వీలుంది. పట్టాభిషేకానికి గవర్నర్ రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రెండు వేడుకలకు సంబంధించిన సెక్టార్ టికెట్లను ఆన్లైన్లో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.